నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారికి ఊహించని దెబ్బ తగిలింది అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న సమాచారం ఎందుకంటే అమరావతి భూములకు సంబంధించిన లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది తాజాగా అంటే సిట్టు నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేశాము అని చెప్పి ఏపీ ఏసీబీ అధికారులు చెబుతున్నారు అసైన్డ్ భూములు అలాగే ఇతర భూముల విక్రయాలకు సంబంధించి ఆల్రెడీ సిట్ అధికారులు తుళ్ళూరులో దాదాపు పదిహేను రోజులుగా విచారణ చేస్తున్నారు అక్కడే కూర్చున్నారు స్థానికంగా ఉన్న వీఆర్ఓలు అలాగే సర్వేయర్లతో కలిసి ఆ భూముల అన్ని రికార్డులను తనిఖీ చేశారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు ఆ సిట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అంటే ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ ఆ సంబంధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది గ్రామాల్లో రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఏసీపీ ఇప్పుడు కేసు నమోదు చేయడం అనేది నిజంగా ఊహించని ఎదురుదెబ్బే అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే అక్కడ రైతుల ఉద్యమానికి మద్దతిస్తూ పోరాటం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే సిట్టు దర్యాప్తు మీద ప్రజా సంఘాలు అలాగే రాజధాని ప్రాంత రైతులు అక్కడ రైతులు అలాగే ప్రతిపక్షాలు ఇప్పుడు సిట్ నివేదిక మీద మండిపడుతున్న సందర్భం రాజధాని అంశం మీద ప్రజల దృష్టి మరల్చేందుకే సిట్ దర్యాప్తు ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది అనేది ఇప్పుడు ప్రధానంగా టీడీపీ సైతం ఆరోపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు కూడా చేస్తుంది అయితే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ప్రకటించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విచారణకైనా ఆదేశించాలి అనేది ఓ పక్క రైతులు రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండ్ అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయడం సిట్టు నివేదిక ఆధారంగా ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది తెలుగుదేశం పార్టీకి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఇప్పుడు ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది వైసీపీ దీని మీద తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి